హైదరాబాద్ లోని పంజాగుట్ట సర్కిల్ లో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి డంపింగ్ యాడ్ లో పడేసిన జిహెచ్ఎంసి అధికారుల వైఖరి నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద అఖిల భారత అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తొలగించిన విగ్రహాలను యథాతథంగా పునఃప్రతిష్ఠించాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. కారణంగా మహనీయుని బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుని విగ్రహాన్ని కూల్చివేయడము మరి ఇది నిరంకుశమైనటువంటి చర్య అని చెప్పి దీన్ని మేము అఖిల భారత అంబేద్కర్ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి ఎన్నో అవినీతికి ఆలవాలమైనటువంటి ఒక ఈ యొక్క జిహెచ్ఎంసి మరి వారి పరిధిలో ఉన్నటువంటి ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి. కోట్ల విలువ చేసే అక్రమ కట్టడాలను కూడా మరి వారు ఏం చేయకుండా అవినీతికి పాల్పడి ఏం చేయకుండా చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి సంఘటనలు కోకొల్లలో ఉన్నాయి. మరి అవినీతికి నిలయమైనటువంటి ఒక జిహెచ్ఎంసి అధికారులు మరి ఎన్నో కేసులలో కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి అట్లాంటి ఎన్నో కుంటలు చెరువులు మరి ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతమైనప్పుడు మరి ఏ చర్యలు తీసుకున్నటువంటి జిహెచ్ఎంసి అధికారులు మరి ఒక మహనీయుని విగ్రహాన్ని కేవలం ఏంటంటే మరి అనుమతి లేదని చెప్పి కూల్చివేయడము ఇది నిజంగా కూడా నిరంకుశమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లాగే ఏంటంటే మరి ఎన్నో హోల్డింగ్స్ ఉంటున్నాయి అక్కడ, ఎన్నో కోట్ల కోట్ల విలువ కోట్ల కోట్ల మరి టర్న్ ఓవర్ చేసేటువంటి ఒక ఏంటి మన పన్నులు కూడా వాళ్ళు మనం కలెక్ట్ చేయడంలో కూడా విఫలమై చెందినారు. అట్లాంటిది ఏంటంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి 15 డేస్ ముందే కూడా మా సంఘాలన్నీ కూడా అనుమతి ఇవ్వమని చెప్పి కోరినప్పటికీ కూడా అనుమతి ఇవ్వకుండా మరి ఇవారు సాక్షాత్తు మరి ముఖ్యమంత్రి చెప్తున్నారు 10 వారం రోజులు కూడా దేనికైనా అనుమతి ఇవ్వకపోతే దాన్ని అనుమతి కానీ భావించి మీరు పనులు చేసుకోండి అని చెప్తున్నప్పటికీ మరి ఈ జిహెచ్ఎంసి అధికారులు ఈ విధంగా చర్యలు తీసుకోవడం ఏంటంటే అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఆ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళు వెంటనే సస్పెండ్ చేసేసి వాళ్ళని ఉద్యోగుల నుంచి రిమూవ్ చేయాలని చెప్పి అంబేద్కర్ సంఘము డిమాండ్ చేస్తాం. భీమ్రావుజీ అంబేద్కర్ గారి 128వ జయంతి కార్యక్రమంలో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరు లేక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పక్క ఐక్యరాజ్య సమితి వారు ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా రష్యా దేశంలో ఆ యొక్క ప్రధాని యొక్క ఆఫీసులో కూడా బాబాసాహెబ్ ఫోటో పెట్టుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అటువంటి నాయకుడు ఈ భారతదేశంలో పుడితే వారి జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ విగ్రహాలు కూల్చడం ఎంత ఏమైన చర్య, ఎంత నీచమైన చర్య, ఎంత సిగ్గుపడిన చర్య కూడా నేను భావిస్తూ ఉన్నాను. కేవలం దళిత సంఘాలే కాదు, భారతదేశమే తలదించుకునే విధంగా మరి ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వెంటనే ఆ జిహెచ్ఎంసి వారు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి, ఇటువంటి సంఘటన మరో ఇంకా ముందు రాకుండా చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ జిహెచ్ఎంసీలో జరిగిన నిన్న సంఘటన బాధాకరం. ఎందుకంటే రాజ్యాంగ పిత అయిన మన అంబేద్కర్ గారు గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరం. ఎందుకంటే ఈరోజు జయంతి జరుపుకునే ఉత్సవాల్లో భాగంగా విగ్రహం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మానవైతే ఎందుకంటే విగ్రహం అనేది పర్మిషన్ తీసుకొని పెట్టడం కూడా జరిగింది. కానీ ఆ జయంతి ఉండగానే ఉత్సాహంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని కూల్చడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఒక దేశానికే కాదు ప్రపంచానికే ఒక మంచి రాజ్యాంగాన్ని రచించి అదేవిధంగా ఒక ఖ్యాతి మన భారతదేశానికి ఒక ఖ్యాతి తీసుకొచ్చిన
అంబేద్కర్ విగ్రహము దంశనం చేయడం ద్వారా భారతీయులు అందరినీ కూడా అవమానించిన నాటు కింద భావిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారు అంటే ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాము అంటే మనము అది అంబేద్కర్ దయవల్లే అంబేద్కర్ గారిని గౌరవించి అదేవిధంగా విగ్రహం ఏర్పాటులో భాగంగా అంటే జిహెచ్ఎంసి వాళ్ళు ఏర్పాటు చేయాల్సింది పోయి కొనగొట్టడం నిజంగా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూడాలని అధికారులను విన్నవించుకుంటున్నాను. మన రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో ఉన్నటువంటి దళిత వర్గానికి అన్ని వర్గాలకి ప్రజలకు ఆరాధ్య దైవమైనటువంటి ఒక మహోన్నతమైన నాయకుని యొక్క విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి జిహెచ్ఎంసి అధికారులు ఆ ఉద్యోగస్తులు చేసినటువంటి సంఘటనను మేము తీవ్రంగా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఒక దళితునిగా బేషరతుగా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. దాని శాఖకు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు కూడా దళిత శాఖకు దళిత వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు బేషరత క్షమాపణ చెప్పాలి. ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసి కమిషనర్ ఎవరైతే ఈ యొక్క సంస్థకు ఒక ముఖ్య అధికారిగా ఉన్నటువంటి జిహెచ్ఎంసి కమిషనర్ను సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఒక దశ ఒక దిశ భారత రాజ్యాంగం పరంగా అన్ని వర్గాల ప్రజలకు సమానత్వాన్ని ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా రాజ్యాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైన నాయకుని యొక్క విగ్రహాన్ని ఇచ్చే విషయంలో బట్ట మరి ఈరోజు ప్రభుత్వం ఇప్పటివరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఒక సామాన్య ఉద్యోగస్తుని మేము రిమోట్ సర్వీస్ చేసినామని చెప్పి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో పెద్దలు ఈ కొప్పురీశ్వర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్గా జిహెచ్ఎంసి కమిషనర్ సస్పెండ్ చేయాలి. బేషరతుగా ప్రజలకు దళిత వర్గానికి బలహీన వర్గాలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము.